చూశారుగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి 2:15 అవుతున్నది తెల్లవారుజామున. మేము ఇంకా అలాగే పడుకునే వాళ్ళము. ఎలాగో ప్రణీత్ సార్ ఫోన్ చేయడం వల్ల ఒక 1:40కి ఫోన్ చేశారు. ఉపనయనం వచ్చేసి స్టార్టింగ్లో ఉంది. ఫ్లోర్ ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేశారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ బాజా భజంత్రీలు ఓ పక్క కూర్చొని మోగిస్తున్నారు. అయితే వాళ్ళమ్మ అండ్ ధనుష వాళ్ళమ్మ ఇద్దరు కూర్చొని జరుగుతున్న ఉపనయనం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి ఆల్రెడీ మన రత్న మేడం గారు గౌరీ పూజకు కావలసిన గౌరమ్మను, తర్వాత ఇంకా ఇక్కడ కావలసిన ప్రతిదీ ఏర్పాటు చేసేసారు. మొత్తం డిజైనింగ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగా చేశారు కదా. అండ్ ఈ ఉపనయనంలో పెళ్లి కుమారుడు చెల్లాయి రాజేశ్వరి అండ్ పెళ్లి కుమారుడు బావ ప్రణీత్తో ఈ ఉపనయనం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి మన ప్రణీత్ అండ్ రాజేశ్వరి మేడం వాళ్ళ ఫంక్షన్ అయిపోయినట్లుగా ఉంది. పెళ్లి పీటల నుండి లేచి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ బట్టలు పెడుతున్నారు పెళ్లి కుమారుడి అత్త మామయ్య వాళ్ళు పెళ్లి కుమారుడికి బట్టలు పెడుతున్నారు. బట్టలు పెట్టే మూమెంట్లో మన ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకునేదానికి ఒక స్టిల్ ఇమ్మన్నారు. సో దానికోసం స్టిల్ ఇస్తున్నారు. స్వామిగారు ఇంకా ముందు జరిగే ఫంక్షన్లకు తగిన సూచనలు అనేది ఇస్తున్నారు. కాశీయాత్ర రెడీ అవ్వడము, తర్వాత వచ్చేసి గౌరీ పూజకు అక్కడ పెళ్లి కూతురును రెడీ చేయడము, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఉపనయనంలో అంటే దీన్ని మెయిన్లీ ఏమంటారంటే నాంది ఫంక్షన్ అంటారు. ఇవన్నీ నాంది ఫంక్షన్లో జరిగే భాగాలు అన్నమాట. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా పెళ్లి కూతురు వచ్చి మన పీటల మీద కూర్చున్నారు. టైం చూడండి 2:45, అంటే ఇంకా 15 నిమిషాలు తక్కువ ఉంది 3 గంటలకు. స్వామిగారు చూడండి నా వైపు పదే చూస్తున్నారు, ఎందుకంటే నా చేతిలో ఒక చిన్న కెమెరా, నేను ఏదేదో తిక్కొడిలో మాట్లాడుకుంటూ ఉన్నాను కదా. సో ఆయన అలా చూస్తుంటారు. ఆయన మాట్లాడే మాటలు చూడండి, పెళ్లి కూతురు మన ధనుష మేడం కూడా నవ్వేస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడ ఇంకొక ఫంక్షన్ కోసం ఇక్కడ రెడీ చేశారు. సో ఈ ఫంక్షన్ పేరేంటో ఆల్రెడీ నాకు వచ్చేసి ప్రణీత్ నవగ్రహ పూజ అనుకుంటాను. నవగ్రహ పూజ కోసం రెడీ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి రత్న మేడం ఇక్కడ ఏదైతే నేను ముందు చూపించడం వల్ల రెడీ చేస్తున్నారు కదా, అది కంప్లీట్ చేసేసారు చాలా. అండ్ ఇక్కడ నవగ్రహ పూజకు మన పెళ్లి కుమారుడు అండ్ పెళ్లి కుమార్తె ఇద్దరు కూర్చున్నారు. వాళ్లకు వాళ్ళ వైపు చూస్తూ మన స్వామిగారు అంటే అదే పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలు చదువుతూ ఇక్కడ ప్రవక్ష్యామి శక్తి పీడోప శాంతయే రాఘవ అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేతు రాహుజ్ఞానం ప్రవక్ష్యామి భూమి వరాహేన విధాని చ తస్మాదస్య ప్రధానేన
అసశాంతిం ప్రయచ్చమే కేత్వా అరిచేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి అన్ని పీడోప శాంతయే అపమృత్యు మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ. ధనుష వాళ్ళమ్మ ఇంకా కలుపుతూనే ఉన్నారు బియ్యం అవి. అండ్ నవగ్రహ పూజ ఇంచుమించు సమాప్తం అయినట్లుగానే కనబడుతుంది. అండ్ ఇక్కడ స్వామి చేతిలో కంకణం ఏదో రెడీ చేస్తున్నారు. అంటే పెళ్లిలో కూర్చున్నప్పుడు ఈ కంకణాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేతికి, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి చేతికి ఇవి కంకణాలు కడతారన్నమాట. కంకణ స్వామి చూడండి, స్వామి నన్ను చూస్తే నవ్వుతారన్నమాట, ఏదో ఒకటి ఆట పట్టిస్తారన్నమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్, ఇప్పుడు కాశీయాత్రకు మన స్వామివారు ఒక విసనకర్ర, ఈ విసనకర్రని ఏం చేస్తారంటే ఈ ఉంది కదా ఈ కర్ర ఉంది కదా ఆ కర్ర కడతారు. తర్వాత వచ్చేసి మన యశ్వంత్ పెళ్లి కుమారుడు వచ్చేసి ఇదే బట్టల్లో ఇప్పుడు చూడండి ఇక్కడ కడుతున్నారు అన్నమాట. ఆ కర్రకు వచ్చేసి విష్ణుకర్ర, తర్వాత వచ్చేసి ఒక సమ్ కైండ్ ఆఫ్ చిన్న కొమ్మ అంటే చెట్టు చిన్న అంటే అది నేచర్ అది ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా కర్ర తర్వాత చూడండి తీసుకెళ్లేందుకు ఇక్కడ వచ్చేసి వెండి పళ్ళాలు. అండ్ ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ వచ్చేసి బయటకు వెళ్ళేందుకు సెట్ చేసుకుంటున్నారు ఫ్లాష్, ఎందుకంటే అక్కడ బయట లైటింగ్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు కేవలం 3 గంటలే అంటే తెల్లవారుజామున 3 అయింది కాబట్టి రెడీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మన స్వామి వాళ్ళు స్వామిగారు మన పెళ్లి కుమారుడు యశ్వంత్ ప్రణీత్ అండ్ మన రాజేశ్వరి మేడం ఇక్కడ స్టేజీ మీద, ఇదొక సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్, ఇది ట్రెడిషనల్ ఫంక్షన్. సో దీన్ని తోపుట్టు ఫంక్షన్ అంటారు లేకపోతే ఆడపడుచు ఫంక్షన్ అంటారు, ఎందుకంటే తెలియంది మనం చెప్పేస్తే ప్రాబ్లంగా ఉంటుంది. సో తెలియంది తెలియనట్లుగానే మనం చెప్పాలి కూడా. సో ఇక్కడ పళ్ళ్యానికి కింది భాగాన అంటే అడుగులో స్వామివారు ఇలా నెట్టుతున్నారు అన్నమాట. ఒక కాయిన్ తీసుకొని ఇలా అంటే అదొక ఆచారంలో అదొక భాగం అన్నమాట మన హిందూ సాంప్రదాయంలో. సో అలా చేస్తున్నారు. అండ్ కొన్ని శ్లోకాలు కూడా చదువుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మన మ్యారేజ్కి ముందు చేసేటివి, కాశీయాత్రకు రెడీ అవ్వటం, తర్వాత వచ్చేసి కాశీయాత్రకు మొబైల్లో ఫోన్లో ఫోటోలు తీసేదానికి మన ప్రణీత్ సార్ ప్రయత్నం చేస్తున్నారు రాజేశ్వరి మేడం గారికి, ఎందుకంటే రాజేశ్వరి మేడం గారు క్రీమ్ కలర్ శారీ బ్లౌజ్లో ఉన్నారు. సో ప్రణీత్ సార్కి ఆ డ్రెస్ ఆ శారీ నచ్చింది, సో అందుకోసము ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను మొత్తం ఓవర్ వ్యూ మొత్తం తీస్తున్నాను. పెళ్లి కుమారుడు ఇప్పుడు కాశీయాత్రకు రెడీ అవుతున్నాడు, మన స్వామిగారు రెడీ చేస్తున్నారు, తొందర పెడుతున్నారు, ఎందుకంటే టైము గడిచిపోతే మళ్ళీ బాగుండదు కదా. అండ్ మన పెళ్లి కుమారుడు ధనుష గౌరీ పూజ గౌరీ వ్రతం దగ్గరికి వెళ్ళి కూర్చోమ్మ అని మన స్వామిగారు చెప్పారు. ఇక్కడ మన పెళ్లి కుమారుడు యశ్వంత్ గారు కాశీయాత్రకు వెళ్తారన్నమాట. సో కాశీయాత్రకు కావలసిన అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ పెళ్లి కుమార్తె అమ్మ వచ్చేసి బుగ్గ చుక్క పెడుతున్నారు. సో యశ్వంత్ సార్ ఉండి మా కెమెరాను చూసి కొద్దిగా చూడండి.
ఇక్కడ గౌరీ పూజకు మొత్తం సెటప్ ఏదైతే కావాలో మన రత్న మేడం చేసేశారు. మొత్తం అక్కడ ఏమేమి పెట్టాలి, ఇక్కడ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేయాలి చూడు. పక్కనే వచ్చేసి మన పెళ్లి కుమార్తె అంటే వధువు ధనుష గారు కుర్చీలో కూర్చోన్నారు. కూర్చొని ఇక్కడి నుంచి ఆరాధిస్తున్నారు. అక్కడ స్వామి, తర్వాత స్వామితో పాటు ఇంకా అందరూ జాయిన్ అయ్యి మన పెళ్లి కుమారుడికి కావలసిన, చూడండి ఇక్కడ పారాణి పట్టిస్తున్నారు మన పెళ్లి కుమారుడు ధనుషకు. నేను ఇక్కడ అక్కడేమో గౌరీ పూజ దగ్గర పెళ్లి కుమార్తె ధనుషకు అండ్ ఇక్కడ పెళ్లి కుమారుడు యశ్వంత్కు పారాణి పట్టిస్తున్నారు. సో ఇది కూడా ఒక భాగమే అన్నమాట. ఇవన్నీ వచ్చేసి పెళ్ళికి ముందు జరుగుతాయన్నమాట. చూడండి పెళ్లి కుమారుడు అలిగి వివాహం బయలుదేరుతుంది. వధువు ఉజ్జగించి సంతోషాలకు ఈ విధంగా ఈయన గారు ఎవరైతే ఇప్పుడు కాళ్ళు కడుగుతున్నారు పూలమాల వేషాలు, సో వీళ్ళు మురళీకృష్ణయ్య వాళ్ళ కుమారుడు పెళ్లి కుమారుడికి చెప్పులు కలిగించారు. స్వామి చూడండి పెళ్లి కుమారుడికి ఎండ ఎండ నుంచి కాపాడారు. కాశీయాత్ర విరమించుకొని పెళ్లి చేసుకుని వాళ్ళ చెల్లాయిని పెళ్లి కుమారుడు మా చెల్లాయిని పెళ్లి చేసుకుంటాం అని ఇక్కడ గౌరీ పూజ మన పెళ్లి కుమార్తె గౌరీ పూజలో బాగా నిమగ్నమై ఉన్నారు. అలాగే బంధువులు కూడా ఇక్కడ అందరూ జాయిన్ అయ్యారు.
ఈ పూజలో. సో ఇప్పుడు టెంకాయ మీద ఇప్పుడు పెళ్లి కూతురి చేతిలోకి మన స్వామి టెంకాయ ఇస్తున్నారు. ఆ టెంకాయ చాలా బాగా డిజైన్ చేశారు. దాని మీద వచ్చేసి పెళ్లి కుమారుని పేరు అండ్ పెళ్లి కుమార్తె పేరు రెండూ ఉన్నాయి అందులో. ఆ తర్వాత పూలదండ, పూలదండను పెళ్లి కూతురు అమ్మ చేతికి ఇచ్చారు స్వామి మెడలో వేయమని. సో వేశారు. ఆ తర్వాత స్వామిగారు ఇక్కడికి వచ్చేసారు, స్టేజి మీదకి వచ్చేసారు. ఇక్కడ జంజం తయారు చేస్తున్నారు. జంజాన్ని వచ్చేసి పెళ్లి కూతురు పేరెంట్స్ పట్టుకో ఉన్నారు. ఈ జంజానికి వెండితో కలిగిన దారంతో దాన్ని సుడుతున్నారు. సో ఇక్కడ బాజా భజంత్రలు మోగించమని స్వామిగారు ఆదేశించారు. అండ్ ఇక్కడ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమారుడికి ఆ జంజాన్ని తొడిగించారు. ఇప్పుడు మన పెళ్లి కుమార్తెను, పెళ్లి కుమార్తె వాళ్ళ అత్తయ్య పెళ్లి గంపలో కూర్చోమని ఆదేశాలు ఇస్తూ అక్కడి నుంచి ప్రణీత డాడీ, కొండా సారు అండ్ మేనమామయ్య అండ్ ఎస్ మేనమామయ్యలు, మామయ్యలు అండ్ వాళ్ళ బ్రదరు వీళ్ళంతా ఆ పెళ్లి గంప, ఏ పెళ్లి గంపలు అయితే మన పెళ్లి కుమార్తె ఉన్నారో మోసుకొని స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చారు. అదే ఎక్కడైతే పెళ్లి కుమారుడు ఉన్నారో అక్కడికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ స్నాతకం ఉంటుంది. ఇక్కడ ఆ తర్వాత జీలకర్ర బెల్లం అనే ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మొదటి చూపులు ఇక్కడే జరుగుతాయి. సో జీలకర్ర బెల్లంలో ఇది ఒక భాగము, కన్యాదానము. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని కన్యాదానం అంటారు. అంటే కన్యను దానం చేయటం అన్నమాట. దానం చేసే ముందుగా ఈ విధంగా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. సో అవి స్వామిగారు వాటిని రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ కట్టెను చూస్తున్నారా, ఈ కట్టెను వచ్చేసి పెళ్లి కుమారుడు అండ్ పెళ్లి కుమార్తెకు వేరువేరు చేయడం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అంటే పెళ్లి కుమార్తె చూపులు పెళ్లి కొడుకు మీద పడకుండా అండ్ పెళ్లి కొడుకు చూపులు పెళ్లి కూతురు మీద పడకుండా ఇది ఒక కాంపౌండ్ వాళ్ళలాగా పనిచేస్తుంది కట్టెను. సో అందుకోసం ఈ కట్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన తెలుగువారి మ్యారేజ్లో. ఇక్కడ స్వామివారు కట్టెన్ని కొద్దిగా లేవదీసి పలకవలసిన కొన్ని శ్లోకాలు, మంత్రాలు, వేదంలో ఉన్నటువంటివి పెళ్లి కొడుకు చెప్తున్నారు అండ్ పెళ్లి కుమార్తె కూడా చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి కుమార్తె తన చేతిలో ఉన్న టెంకాయని పెళ్లి కుమారుడి చేతిలో పెడుతున్నారు. అదేనండి కన్యను, మనం ఒక విధంగా ఈ టెంకాయని కన్య అనే ఊహించుకోవాలి. గాయస్ ఈ వీడియో ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఇక్కడికి ఎందుకు దీన్ని పార్ట్ వన్గా పెట్టానంటే ఇది మొత్తం వచ్చేసి మనకు 50 మినిట్స్ వరకు ఉంది. 50 మినిట్స్ లెంత్ వీడియో చూడాలంటే ఎవరు కూడా బోరింగ్గానే ఉంటుంది. సో అందుకోసం మేము దీన్ని ఏం చేసామంటే ఈ మ్యారేజ్ని, మన యశ్వంత్ ధనుష వాళ్ళ మ్యారేజ్ని రెండు భాగాలుగా విడదీసి, సో ఒకటి 20 మినిట్స్, ఇంకొకటి వచ్చేసి 30 మినిట్స్ అలా చేశాము. సో ఈ విధంగా చూసే వాళ్ళకు బాగుంటుందని. సో సెకండ్ పార్ట్ అనేది రేపు పబ్లిషింగ్ జరుగుతుంది. సో ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఎక్స్ప్లోర్ ఇండియా ఛానల్ అండ్ ప్లీజ్ 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 డోంట్ ఫర్గెట్ టు ప్రెసింగ్ బెల్ ఐకాన్ బటన్ టు గెట్టింగ్ నోటిఫికేషన్స్. బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే ఏ వీడియో అయితే మేము యూట్యూబ్లోకి పబ్లిష్ చేస్తామో, పబ్లిష్
చేస్తాము లేదో అప్పుడే మీకు ఒక మీ మీ స్మార్ట్ ఫోన్లో అయితేనే మీ మీ గూగుల్ అకౌంట్ ఏదైతే దాంట్లోకి వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకోసం మేము రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, ప్లీజ్ మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఉంది, ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా మేము అదే.